హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు జ్యోతి కిచెన్ అందరా రుచులు. ఈరోజు వీడియోలో నేను శనగలతో గుగ్గిళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. శనగలతో గుగ్గిళ్ళు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిశనగలు తీసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోండి. అందులో ఉన్న వాటర్ ఈ విధంగా స్ట్రైనర్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు ఒక 2 స్పూన్స్ వేసుకుందామండి. వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండు మిరపకాయలు ఈ విధంగా వేసేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఉల్లిపాయలు చూడండి, పక్కకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు ఇందులో వేసేసుకుందాం. కరివేపాకు కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి శనగలు ఇందులో వేసేసుకుంటామండి. మనం ఉడికించుకునేటప్పుడే ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కదా, చెక్ చేసుకొని మరలా కావాలనుకుంటే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే శనగలతో గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయండి. సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. కొద్దిగా నిమ్మరసం పిండుకుందామండి. 1/2 చెక్క నిమ్మకాయ తీసుకొని రసం పిండుకుందాం. ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ మనకి రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.